నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మనం ఊహించిందే నిజంగా జరుగుతుందా? అసలు ఏంటిది? దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ధర్మో రక్షిత రక్షిత. ఓకే, మంచి వాక్యం చెప్పారు. కొన్ని ఊహాలోకాల్లో జనరల్గా మనుషులు విహరిస్తూ ఉంటారు, అవన్నీ నిజమయ్యే అవకాశం ఉంటుందా? అయితే ఇక్కడ రెండు విషయాలు మనం గుర్తుంచుకోవాలండి. అయితే ఊహించడం పగటి కలలు వేరు, అదేవిధంగా కలలు కానీ కలలు సాధించుకోవడం వేరు. అయితే చాలామంది కన్ఫ్యూజ్ ఇక్కడే అవుతూ ఉంటారండి. అయితే నేనేమంటానంటే, ఫస్ట్ ఊహల నుంచే సృష్టి మొదలు పెడుతుంది. అంటే ప్రతిదీ రెండు సార్లు సృష్టించబడుతుంది, ఒకటి మన మనసులో, రెండోది బయట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడికి రావాలనుకుని నేను మనసులో ఫస్ట్ నేను అనుకున్నాను కాబట్టి వచ్చి ఇక్కడ నేను కూర్చున్నాను. ఈ స్ట్రింక్ మీకు విషయం చెప్పాలి, నేను ఇదివరకు వేరే స్టూడియోలో కూర్చున్నాను. ఒకసారి నేను మా ఫ్రెండ్తో నేను అన్నాను, ఎలా అయినా సరే ఈ స్టూడియోలో నేను కూర్చోవాలని విజువలైజేషన్ చేయడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్తో సహా నేను చేసుకున్నాను యాక్చువల్గా. సో ఇది నా విజువలైజేషన్ యాక్చువల్గా. సో ఇప్పుడు నేను అదే చైర్లో అదే బ్యాక్గ్రౌండ్లో నేను ఎలా కూర్చోగలిగానంటే, నేను విజువలైజేషన్ చేశాను కాబట్టి ఇక్కడికి రాగలిగాను. ఇంకొక విజువలైజేషన్ నేను చేశాను, నా ఈ సబ్జెక్ట్ను విశ్వవ్యాప్తం చేయాలి. ఫస్ట్ దానికంటే ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా సబ్జెక్ట్ అందించాలని నేను ఊహించాను. ఊహించడం వల్లే నేను ఇక్కడికి రాగలిగాను. అంటే ఎంతవరకు సక్సెస్ కాగలిగారు? ఎస్, 90. మీరు ఊహించారు, అది నిజమైందా? ఎస్, ఇప్పుడు 100% అయిందండి. ఎస్, 100 out of 100 వస్తాయి. అయితే కూడా గుర్తుంచుకోవాలి, ఊహించిన తర్వాత యాక్షన్ స్టెప్ కూడా నేను తీసుకున్నాను. యాక్షన్ కేవలం పగటి కళ్ళకు దీనికి తేడా ఏంటంటే, త్రికరణ శుద్ధి లేకపోతే దర్ ఇస్ నో యూజ్ అండి. అంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. త్రికరణ శుద్ధి అని చెప్తూ ఉంటాను, నేను క్లాస్లో కూడా ఇదే చెప్తుంటాను. అంటే ఫస్ట్ మీరు ఊహించండి, అది ఏదైతే ఊహిస్తారో దాన్ని మీ సరౌండింగ్స్తో మాట్లాడండి. ఎవరితో లైక్ మైండెడ్ పీపుల్తో మాట్లాడమని చెప్తుంటారు. దానికి తగ్గ యాక్షన్ స్టెప్స్ తీసుకోండి. ఎప్పుడైతే త్రికరణ శుద్ధిగా మనస, వాచ కర్మణ కనెక్ట్ అవుతారో డెఫినెట్గా యూనివర్స్ మనకు హెల్ప్ చేస్తారు. ఒక సినిమాలో, ఫిదా సినిమాలో ఒక హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటంటే గట్టిగా అనుకోండి ఏదైనా జరుగుతుంది అన్నట్టుగానే, ఇక్కడ కూడా మనం గట్టిగా సంకల్పిస్తాం, ఊహించుతాం. అంటే ఇది మీరు అనొచ్చు, ఎట్లీ సార్ దీని ఏమైనా ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా, శాస్త్రీయమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటే, చూడండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ మనం చూసినట్టయితే రైట్ బ్రదర్స్, ఇక్కడ విమానానికి అనుకుంటుంది రైట్ బ్రదర్స్. రైట్ బ్రదర్స్ మామూలుగా మీరు చూసి ఇప్పుడు ఎవరైనా చూడండి, పైనుంచి కిందకి ఏదైనా వస్తువు వేసినప్పుడు కింద పడుతుందండి లా ఆఫ్ గ్రావిటీ వల్ల. బట్ రైట్ బ్రదర్స్ ఏం చేశారు అంటే, వాళ్ళు ఊహించారు ముందుగా, ఓకే ఒక వస్తువు ఉండి అది గాల్లో వెగరడము, అందులో ప్యాసింజర్స్ వెళ్ళడము, అసలు మనుషులు ప్రయాణించి ఎందుకు ప్రయాణించకూడదు, మనుషులు గాల్లో ఎందుకు ప్రయాణించదు, కేవలం మన కింద నడుచుకుంటూ వెళ్తే చాలా సమయం పడుతుంది, అదే నీళ్ళకేస్తే ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు నీళ్ళలో వెళ్తే, సో ఎందుకు మనం ఇన్వెన్షన్ చేయకూడదు అని చెప్పేసి వారు ముందుగా ఊహించడం మొదలుపెట్టారు. ఆ ఊహించిన తగ్గట్టు వాళ్ళు ఏం చేశారు, ప్రయోగాలు చేశారు, తర్వాత వాళ్ళు ఏం చేశారు, సక్సెస్ అయ్యారు. అదేవిధంగా మీకు థామస్ అల్వా ఎడిసన్ గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది, బల్బు కనుక్కున్నాడు, ఎన్నో ప్రయోగాలు చేశారండి, ఎన్నో ప్రయోగాలు చేశాడు. అయితే ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టాడు. మామూలు ప్రయోగం చేస్తే సక్సెస్ అవుతుంది లేదా ఫెయిల్యూర్ అవుతుంటుంది, అన్ని ఊహలు నిజం కాలేవు కదా. కాదు, అలా అవుతూ ఉన్న తర్వాత సక్సెస్ఫుల్గా కనిపెట్టడం జరిగింది. ఏంటి, బల్బును కనిపెట్టాడు. ఆ బల్బును ఎలా కనిపెట్టాడు, ముందుగా ఊహించాడు. అంటే ఒకటి వెలగడము, సో ఆ వెలగడాన్ని ముందుగానే చూశాడు అతను. సో దానివల్ల ఏమొచ్చింది, తనకు నమ్మకం ఏర్పడింది, పాజిటివ్ థింకింగ్. ప్రతిసారి నేను కనిపెడతాననే ఆశావాది దృక్పథం వచ్చింది, ఆప్టిమిస్టిక్ నేచర్ వచ్చింది. ఆప్టిమిస్టిక్ నేచర్ రావడం వల్ల తను చేసి చేసిన ఇన్వెన్షన్ వల్ల మనకి చూడండి ఎంత ఉపయోగమో. సో అలాంటి ఉపయోగం. ఈ ఊహలు కూడా రెండు రకాలుగా ఉంటాయి కదా, పాజిటివ్, నెగటివ్. ఎస్, అంటే ఎలా అసలు మనిషి ఎలాంటి ఊహలు పెట్టుకోవచ్చు, ఎలాంటి ఊహలు పెట్టుకోకూడదు? మంచి ప్రశ్న అండి హరిత గారు. అయితే మీరు అన్నట్టుగా నెగటివ్ ఊహలు అంటే ఏంటంటే, భవిష్యత్తు తలుచుకొని భయపడ్డం అండి. అంటే జరగబోద్దేమో, సక్సెస్ కానేమో. అంటే ఒక స్టూడెంట్ ముందే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వకుంటేనే రాకపోతే నన్ను ఏమనుకుంటారో ఏమో, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారేమో, ఒక బిజినెస్ మనిషి సగం అక్కడే చచ్చిపోతాడు. ఎస్, దాన్ని నెగిటివ్ థింకింగ్ అంటారు. అది రెండు రకాలుగా కూడా పనిచేస్తుంటుంది విజువలైజేషన్. సో ఇంకొకరు బిజినెస్ పర్సన్ ఒక 1-2 బిజినెస్ చేశాడు మేడం, ఓకే దాన్ని లూజ్ అయిపోయాడు, లాస్ అయిపోయాడు. మూడోసారి చేసేటప్పుడు ఏమనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది. అంటే ఇది కూడా లాస్ అవుతుందేమో అన్న భయం. సో ఆ భయం విజులేషన్ చేయడం వల్ల అతనికి ఏం ఆకర్షించుకుంటాడు, నెక్స్ట్ టైం కూడా ఫెయిల్యూర్ అవుతాడు. సో ఒకటిసారి ఫెయిల్ అయ్యి రెండుసార్లు ఫెయిల్ అయినా కూడా ఏమనుకోవాలంటే, ఎస్ డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను అని సక్సెస్ అయినట్టుగా అయితే నా లైఫ్ ఎలా ఉంటుందో ముందుగానే చూసుకోవడం వల్ల ఏమొస్తుంది, ఆప్టిమిస్ట్ నేచర్ ఉంటుంది. దానివల్ల స్టెప్స్ ఆ విధంగా తీసుకుంటాడు, ఆ విధంగా తీసుకోవడం వల్ల హరిత గారు ఏమవుతుంది, రిజల్ట్స్ కూడా పాజిటివ్గా ఉంటాయి. పెద్దవాళ్ళు చెప్తుంటారు ఆశకు హద్దుండాలి, మన తాహతకు మించి ఏది చేయకూడదు అని. మరి ఈ రెండు విషయాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్పారు? మంచి ప్రశ్న అన్నారు. ఓకే, ఎస్, వారు అన్నదంటే కరెక్టే అండి. ఎందుకంటే అప్పుడున్న టైం వేరు, ఇప్పుడున్న టైం వేరు. మనం ఇప్పుడు 2024 ఉన్నాం. ఇదివరకు ఎలా ఉండేది, ఒక బిజినెస్ రన్ చేయాలి అంటే ఎట్లా మాట్లాడారు, ఓన్లీ కేవలం మాటలతోనే. ఇప్పుడు బిజినెస్ రన్ చేయాలంటే మల్టిపుల్ సోషల్ మీడియా, అకార్డింగ్ టు ద టైం కొన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. మార్పు మన మంచి కోసం, మార్పును కనుక మనం పాజిటివ్గా స్వీకరించగలిగితే డెఫినెట్గా మనం గ్రోత్ అవుతాం. అయితే ఇప్పుడు మనం
2024 మేడం, బిజినెస్ సక్సెస్ కావాలి అంటే ఇదివరకు అలాంటి సోర్సెస్ ఉన్నాయి మేడం? హరిత గారు చెప్పండి. ఏమీ లేవు. ఇప్పుడు టెక్నాలజీ మారింది, మారుతున్న దాన్ని బట్టి మనుషులు మారుతున్నారు. ఎస్ ఎస్, ఆ విధంగా మనుషులు మారుతూ ఉండాలి మేడం. సో ఎట్లా మారాలి? పాజిటివ్గా మారాలి. సో టెక్నాలజీని మన చేతుల్లో ఉపయోగించుకోవాలి. అంటే టెక్నాలజీ మన చేతుల్లో ఉంటే మనిషి గ్రోత్ అవుతాడు, అదే టెక్నాలజీ మనల్ని ఉపయోగించుకుంటే మనిషి డౌన్ అవుతాడు. సో సోషల్ మీడియాను మనం ఎలా ఉపయోగించుకుంటే ఎలా ఉపయోగించుకుంటున్నా దాన్ని బట్టే మన లైఫ్ అనేది డిపెండ్ అవుతుందండి హరిత గారు. అంటే మీరు ఈ సుమన్ టీవీ వేదికగా చెప్తున్నారు, ఊహించుకోండి, ఊహలు నిజం చేసుకోండి అని. అరే ఎవరికి వాళ్ళు ఏదేదో ఊహించుకుంటే మళ్ళీ అది కూడా కష్టమే కదా. అయితే ఒకటే అండి, కరెక్టే మీరు అన్నది. బట్ ఊహనకి ఎలా ఉండాలంటే దాన్ని రిలేటెడ్గా ఊహించుకోవాలి. ఓకే, ఒక బిజినెస్ పర్సన్ తన బిజినెస్ని గ్రోత్ చేసుకుంటూ ఊహించుకోవడం పర్వాలేదు. అదే ఇండియాలో పుట్టి అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలంటే ఎలా ఉంటుందండి? సో ఊహలకు కూడా మీరు ఎందుకన్నారు ఊహలకు అద్దని. సో దానికి రిలేటెడ్గా కనుక ఊహించుకోగలుగుతూ, ప్లస్ ఇంకొకటి మన సబ్జెక్ట్లో మెయిన్ ఎకనామికల్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు అండి. దానికోసం మనం ఏం చేస్తున్నాం, ఫ్రీ అడ్వాన్స్ లా ప్రొటెక్షన్ వెబినార్ కూడా కండక్ట్ చేస్తున్నాం. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ని వాళ్ళని ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. తర్వాత వాళ్ళు జూమ్లో ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఏమైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కూడా కాల్ చేయొచ్చు అండి హరిత గారు. మీరు పదే పదే చెప్తున్నారు ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నా వాళ్ళను అంటే సంపాదించే మార్గంలో మేము చేయగలము అని. అంటే ఏ విధంగా అది సాధ్యం? మంచి ప్రశ్న అండి. ఎస్పెషల్లీ రాత్రి పడుకునే ముందు అండి. ఓకే, మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ వచ్చినట్టుగా నేను ఊహించుకోమని చెప్తుంటాను. ఎందుకు మీరు అడగచ్చు, ఎందుకు రాత్రి పడుకునే ముందు అంటే రాత్రి పడుకున్న అన్ని యాక్టివిటీస్ అన్ని కూడా అయిపోయి ఉంటాయి. ఓకే, కేవలం మనం నిద్రలోకి జారిపోతుంటాం. జనరల్గా పడుకునే ముందు మనం ఎక్కువగా ఏ థింక్ చేస్తామో అది నైట్ మనకు డ్రీమ్ లో వచ్చేస్తుంది. కరెక్ట్ అండి, సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది. అయితే ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ తీసుకొని నమ్మడం ఇంపార్టెంట్ అండి. తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో నమ్మడం అంతే ఇంపార్టెంట్. ఎందుకు ప్రాక్టీస్ అటెండ్ అవ్వాలి అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఎలా బిలీవ్ చేస్తాం, ఒక ప్రాపర్ ట్రైనింగ్ అండి. సపోజ్ మీరు ఒక హార్స్ని తీసుకొచ్చారు మేడం, ఎక్కడ నుంచి? ఫారెస్ట్ నుంచి హార్స్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ హైదరాబాద్లో మీరు ఉన్నారు, ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్దాం అనుకుంటున్నారు. బట్ ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకపోతే అది చెన్నైకి వెళ్తుంది కదా మేడం, రైట్? దాన్ని మీరు ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే దాంతో మీరు ఎక్కడ బెంగళూరుకి వెళ్ళొచ్చు, ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్కి మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం జరిగింది, ట్రైనింగ్ అనేది జరిగింది. సేమ్ లైక్ దట్ మన మైండ్కి కూడా ట్రైనింగ్ ఇస్తే మన మనోశక్తితో మనకి ఏదైతే ఎంతైతే సంపాదన సృష్టించుకోవాలనుకుంటుందో దాన్ని ఊహాశక్తి ద్వారా కూడా మనం పెంపొందించుకోవచ్చు. అంటే మీరు అనొచ్చు ఎలా పాసిబిలిటీ అవుతుంది, సరైన పర్సన్స్ మన లైఫ్లోకి ఎంటర్ అవుతారు, సరైన ఆపర్చునిటీస్ మనకు ఎదురవుతూ ఉంటాయి, సరైన సిచ్యువేషన్స్ మన లైఫ్లో ఎదురవుతుంటాయి. సో దీని ద్వారా మన లైఫ్ అనేది టర్న్ అవుతుంది. మన మనస్సు మన ఆధీనంలో ఉంచుకునే విధంగా, మన మైండ్ మనం చెప్తే వినే విధంగా మార్చుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, అంతేనా? దీనికోసం మీరు ఎవ్రీ వీక్ వెబినార్లు కండక్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు 1 మంత్ ఎవరైనా క్లాస్ వింటే వాళ్ళలో చేంజెస్ అనేది ఖచ్చితంగా కనిపిస్తాయంటారు, అంతేనా? థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు గనక రిజల్ట్ ఓరియంటెడ్ క్లాసెస్కు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. చాలా థ్యాంక్ యూ సార్, మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2 వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. నేను చాలా హ్యాపీగా ఉంది. అంటే యాక్చువల్గా నాకు ఆ టైంలో చాలా అవసరం కూడా. అది కరెక్ట్ టైంలో నేను ఇది స్టార్ట్ చేసిన 2 డేస్కి అనుకుంటా సార్ నాకు అవి వచ్చేసిన అకౌంట్లో క్రెడిట్ అయినాయి. థ్యాంక్ యూ సార్. నేనంటే ఇంత అనుకోలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నమ్మకంతోనే స్టార్ట్ చేశాను, కానీ ఇంత ఫాస్ట్గా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి సత్యవాద.